ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఈ పేరు ఎప్పుడో ఒకప్పుడు మీరు వినే ఉంటారు, వినకపోతే ఈ వీడియోతో మీకు అర్థమైపోతుంది. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం ఆస్ట్రల్ బాడీ గురించి తెలుసుకోవాలి. మనకి ఒక ఫిజికల్ బాడీ మాత్రమే తెలుసు, కానీ మనకి తెలియకుండా మనకి 3 బాడీస్ అనేవి ఉంటాయి. ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ అండ్ ఆస్ట్రల్ బాడీ. దాంట్లో ఒకటి ఎథరిక్ బాడీ, అంటే మనం మాట్లాడే భాషలో వైబ్. మనం ఒక పర్సన్ని చూసినప్పుడు వైబ్ అని అంటాం కదా, ఇప్పుడు వైబ్ ఏదో తేడా కొడుతుందిరా, నీ వైబ్ చాలా బాగుంది, నీతో మాట్లాడితే బాగుంటుంది, ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం కదా వాడుక భాషలో. వైబ్రేషన్ అనేది క్రియేట్ చేసేది ఈ ఎథరిక్ బాడీ. సో ఈ బాడీ వల్ల మనం ఎదుటి పర్సన్ సీరియస్గా ఉన్నాడా హ్యాపీగా ఉన్నాడా అనే ఒక ఇన్స్టింక్ట్ అనేది మనలో మొదలవుతుంది చూసారా, అది ఎథరిక్ వేవ్స్ వల్ల క్రియేట్ అవుతుంది అన్నమాట. ఆస్ట్రల్ బాడీ మనకి తెలియకుండా దేవుడు లేదా యూనివర్స్ పంపే విషయాలని సబ్ కాన్షియస్గా రిజిస్టర్ చేస్తుంది. ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేయడం అందరి వల్ల కాదు, స్పిరిచువల్ ఎనర్జీ కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటే మాత్రమే ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ని మనం చేయగలం. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనంటే, నేను నోఫ్యాప్లో 147th డే అయినప్పుడు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది నేను ట్రై చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అదేదో సడన్గా నేను అనుకోకుండా జరిగిందేం కాదు, నేను పర్సనల్గా అనుకున్నదే. ఒక 3 డేస్ నుంచి నేను ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేద్దాము అని అనుకుంటూ ఉన్నాను అన్నమాట. ఆ 3rd డే వచ్చేసి నా మైండ్లో ఫిక్స్ అయిపోయాను, సబ్ కాన్షియస్గా నేను అది చేద్దామని ఒక 2 డేస్ నుంచి ప్రయత్నిస్తున్నాను, కానీ అది నా వల్ల కావట్లేదు. సో ఇది ఎలాగైనా చెయ్యాలి అని ఆ రోజు పొద్దున్నుంచి నేను మనసులో అనుకుంటూనే ఉన్నానన్నమాట, సబ్ కాన్షియస్గా ఈరోజు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేయాలి అని. అలా నా మైండ్ని నేను ప్రిపేర్ చేస్తూ వచ్చాను అన్నమాట. అలా ప్రిపేర్ చేస్తూ వచ్చి ఆఫ్టర్నూన్ 12 or 2 o'clock నార్మల్గా పడుకున్నాను, ఇలా స్ట్రెయిట్గా పడుకున్నాను అన్నమాట. పడుకొని నాకు తెలిసిన ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేయడంలో ఒక టెక్నిక్ అయిన హెవీ బ్రీతింగ్ టెక్నిక్ని నేను వాడాను. ఆ టెక్నిక్ ఏంటి అని అంటే, మనం గట్టిగా శ్వాస తీసుకొని చాలా స్లోగా వదలడం అన్నమాట. ఈ టెక్నిక్ని నేను ఆ రోజు యూజ్ చేశాను అన్నమాట. ఆ టెక్నిక్ని యూజ్ చేసిన ఒక 5 to 10 minutes తర్వాత నా కాలి బొటనవేలి దగ్గర షాక్ కొట్టినట్టు ఇలా చిక్కని నాకు అనిపించింది అన్నమాట ఒకటేసారి. ఇప్పుడు నేను కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నా బాడీలో నుంచి ఆత్మ అనేది మెల్లిగా రిలీజ్ అయిపోయింది, అండ్ నా బాడీ అనేది లైట్ వెయిట్ లాగా నేను ఫీల్ అయిపోయాను అన్నమాట. ఆస్ట్రల్ బాడీ లేచిన వెంటనే నన్ను చూసుకుంది, మెల్లిగా బయటికి వెళ్ళాను నడుచుకుంటూ. అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ బాడీ అనేది మళ్ళీ ఒక చీకటి గదిలోకి వెళ్ళిపోయింది. చీకటి గదిలో వెళ్ళిపోయినప్పుడు ఒక చైర్ లాంటి ఒక థింగ్ ఉందన్నమాట అక్కడ. ఆ చైర్ లాంటి థింగ్ దగ్గర వెనకాల ఒక పాప కూర్చొని నన్నే చూస్తుందన్నమాట. చాలా భయం వేసింది నాకు, కానీ దాని తర్వాత మళ్ళీ ఇంకో వేరే డైమెన్షన్లోకి ఎంటర్ అయినట్టు అనిపించింది అన్నమాట. అక్కడ మొత్తం వైట్, ఎవ్రీథింగ్ చాలా వైట్గా ఉంది. ప్రదేశాన్ని నేను అలా చూస్తున్నానన్నమాట. మొత్తం చూస్తున్న తర్వాత నాకు ఒకటేసారి సడన్గా చాలా భయం వేయడం స్టార్ట్ అయింది. ఆ చిన్నపిల్ల దగ్గర నుంచే నాకు చాలా భయం వేసింది, అండ్ ఆ వైట్ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత కూడా చాలా భయం భయంగా ఉందన్నమాట. సడన్గా నేను ఇలా కళ్ళు తెరిచి ఇలా చూశానన్నమాట. అప్పుడు నా వెనక నుంచి ఇలా మీది నుంచి ఎవరో నన్ను చూస్తున్నట్టు నాకు అనిపించింది. అది నా ఆత్మనే అని నాకు ఫీలింగ్ వచ్చిందన్నమాట. సో ఇలా ఈ ఎక్స్పీరియన్స్ జరిగిందనమాట. ఇది నా ఆస్ట్రల్ ప్రొజెక్షన్ జర్నీ అన్నమాట. ఇది నేను మా తమ్ముడు పక్కన పడుకున్నప్పుడు చేశాను. సో మీరు కూడా ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది చెయ్యాలి అని అంటే, మీరు ఎవరైనా పక్కన పడుకోబెట్టండి, లేకపోతే వాళ్ళకి చెప్పండి నేను ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేస్తున్నాను, ఈ టైంలోపు నేను కానీ స్పృహలో లేకపోతే నేను కానీ అలాగే ఉంటే నన్ను కొంచెం లేపు అని వాళ్ళకి చెప్పండి. ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ మీకు చెయ్యాలి అనిపిస్తే దీనికి నేను ఒక 3 టెక్నిక్స్ చెప్తాను అన్నమాట ఈ వీడియోలో. ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి హెవీ బ్రీతింగ్ టెక్నిక్, అదే నేను చేశాను అని చెప్పాను కదా. అదేంటంటే స్లాంట్గా పడుకొని హెవీ బ్రీతింగ్ చేసి ఇన్హేల్ చేసి స్లోగా దాన్ని వదలాలన్నమాట. అలా మన టెన్షన్ని మొత్తం రిలీజ్ చేసేయాలి బాడీలో నుంచి, మన బాడీ మొత్తం రిలాక్స్ అయిపోవాలి. అలా మొత్తం రిలాక్స్ అయిపోయిన తర్వాత
బాడీని మనం మూవ్ చేయకుండా అలాగే ఉంచాలి చాలాసేపటి వరకు, ఒక 5 to 10 minutes. అది ఇంకా అవ్వట్లేదా, ఒక 15 minutes వరకు అలాగే ఉంచాలి బాడీని. ఇంత కూడా కదలకూడదన్నమాట. అలా కదలకుండా మనం కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు మన ఆస్ట్రల్ బాడీకి కనెక్ట్ అవ్వాలి అనే అనుకుంటున్నామో దానికి కనెక్ట్ అవుతాం అన్నమాట. కనెక్ట్ అయ్యి ఒకటేసారి మనం అనుకున్న ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది జరిగిపోతుంది అన్నమాట. ఎందుకు జరుగుతుంది అని అంటే, మనం మైండ్ని మనం ప్రిపేర్ చేస్తూ ఉండాలి చేయకముందే. పొద్దున్నుంచే ఇప్పుడు మీరు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేద్దాము అని అంటే పొద్దున్నుంచే మీరు, లేకపోతే ముందు రోజు రాత్రి నుంచే మీరు, నేను ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేస్తాను ఈరోజు చేస్తాను అని మైండ్లో సబ్కాన్షియస్గా దాన్ని ప్లాన్ చేయండి. అలా ప్లాన్ చేసి మీరు ఎప్పుడైతే చెయ్యాలి అని అనుకుంటారో అది చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. అసలు చాలామందికి ఇది పాసిబుల్ కాదు. ఎందుకంటే దీనివల్లనే అంటే చాలా ప్రిపరేషన్ అవసరం మన బ్రెయిన్కి, అండ్ మనం స్పిరిచువల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నేను నోఫాప్ చేస్తున్నాను కాబట్టి నా స్పిరిట్ కొంచెం స్ట్రాంగ్ అయింది అని నేను ఫీల్ అవుతాను కాబట్టి జరిగిందని నేను భావిస్తాను అన్నమాట. చాలాసేపు అనుకున్న తర్వాత మనం ఎప్పుడైతే ఆ మెడిటేటివ్ స్టేట్లోకి, ఆ సబ్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోతామో అప్పుడు మనకి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. జరిగేటప్పుడు ఖచ్చితంగా ఒక స్పార్క్ అనేది ఉంటుంది బాడీలో. అది కాలు దగ్గరైనా కావచ్చు, బ్రెయిన్ దగ్గరైనా కావచ్చు, ఒక చుక్కు మనకు షాక్ వచ్చినట్టు ఆ సౌండ్ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ సెకండ్ టెక్నిక్ వచ్చేసి రోప్ టెక్నిక్ అన్నమాట. అంటే మీరు అలాగే స్లాంట్గా పడుకోవాలి, కానీ మీరు ఇమాజిన్ చేసుకోవాలి ఏంటి అని అంటే, ఒక పైనుంచి ఒక పెద్ద రోప్ అది ఆకాశం నుంచి పడుతున్నట్టు ఊహించుకొని మన ఆత్మ అనేది ఆ రోప్ని పట్టుకొని పైకి ఎక్కుతున్నట్టు ఇమాజిన్ చేసుకోవాలి. అలా రోప్ని ఎక్కుతూ మన గోడ ఏదైతే ఉంటుందో, అదే ఇల్లు గోడ, అది దాటి వెళ్తున్నట్టు అలా ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఆస్ట్రల్ బాడీ ఒక్కటేసారి రిలీజ్ అయిపోతుంది అన్నమాట. థర్డ్ టెక్నిక్ ఏంటి అని అంటే విజువలైజేషన్ టెక్నిక్. సో ఇది కూడా సేమ్ రోప్ టెక్నిక్ లాగానే, కానీ మనం ఇక్కడ ఏం చేస్తాము అని అంటే ఆ బ్రీతింగ్ టెక్నిక్ని వాడుతూ స్లోగా బ్రీతింగ్ చేస్తూ అలాగే ఉండి మనకి మనమే ఇమాజిన్ చేసుకోవాలి. మన బాడీ లేచినట్టు, మన బాడీ మనల్ని చూస్తున్నట్టు, మన బాడీ వేరే దగ్గరికి వెళ్ళినట్టు ఇలా ఇమాజిన్ చేస్తూ ఉండడం వల్ల, ఒక 3-4 times 5-6 times ఇమాజిన్ చేస్తూ ఉండడం వల్ల సడన్గా ఈ స్పార్క్ అనేది క్రియేట్ అయ్యి మీ ఆస్ట్రల్ బాడీ అనేది లేస్తుంది. అలా లేచిన తర్వాత మీ ఆస్ట్రల్ వరల్డ్లోకి ఎంటర్ అవుతారన్నమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఏంటి అని అంటే, అంతరంగంలో ఉన్న సెల్ఫ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది చేయడం వల్ల. ఆస్ట్రల్ వరల్డ్ ఉందో లేదో ఉంటుంది, కానీ అది ఉందో లేదో మనకి తెలియదు. కానీ మనం ఒక స్పేస్ అనేది క్రియేట్ చేసి దాంట్లో ఉన్న ఆ కొత్త కొత్త బాడీస్, ఆస్ట్రల్ బాడీస్తో మనం కమ్యూనికేట్ చేసినప్పుడు, మనం వాటితో మాట్లాడడం లేదా వాటిని చూసినప్పుడు స్పిరిచువల్ ఎనర్జీ అనేది ఇంకొంచెం ఎక్స్ప్రెసివ్గా మారుతుంది అన్నమాట. ఇంకొంచెం ఎక్స్ట్రా అవుతుంది మన ఎనర్జీ అనేది, ఒక యూనివర్స్కి కనెక్షన్ అనేది ఫీల్ అవుతాం. సో ఇది చేయడం వల్ల మనకి చాలామంది మెంటల్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా క్యూర్ అయ్యారు అని ఒక అది ఉందన్నమాట. సో చాలా హెల్ప్ఫుల్ ఇది మన బ్రెయిన్కి అండ్ మన స్పిరిట్కి కూడా. రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. ఎక్స్పీరియన్స్ అనేది కలగడం వల్ల మీరు విజువలైజేషన్ పవర్ అనేది పెరుగుతుంది. దానికి తోడు మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మీరు మీ బ్రెయిన్లో క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ దాన్ని మెటీరియలైజ్ చేయడానికి మీరు ప్రయత్నించవచ్చు. ఎందుకంటే ఎక్కువ విజువలైజేషన్ చేయడం వల్ల మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ పొందుతాం అన్నమాట. ఈ ఎక్స్పీరియన్సెస్ వల్ల మన లైఫ్లో ఏదైనా ప్రాబ్లం మనకు ఎదురైతే దాన్ని మనం కరెక్ట్గా డీల్ చేయడానికి అది చాలా ఉపయోగపడుతుంది. అంటే మనకి జరగని సిచ్యువేషన్స్ని మనం ఊహించుకొని దాన్ని నుంచి మనం ఒక సొల్యూషన్ని కనుక్కున్నాం అనుకోండి, మన ప్రెజెంట్ ఫిజికల్ లైఫ్లో కూడా అది మనం కనుక్కోగలుగుతాం అన్నమాట. ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ వెంటనే కనుక్కోవడం ఆల్రెడీ నేను చాలా చేశాను నా ఇమాజినేషన్లో. సో నాకు ఆ పవర్ ఉంది అని మనం అనుకొని మన కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకొని అలా సాల్వ్ చేయడం ఇలాంటివి చాలా జరుగుతాయన్నమాట. ఇది నా ఆస్ట్రల్ ప్రొజెక్షన్ యొక్క ఎక్స్పీరియన్స్. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీరు కూడా ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ట్రై చేస్తాను అని అనుకుంటే కింద కమెంట్ చేయండి.
అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, గంట కొట్టేసేయండి. బాయ్, థ్యాంక్ యూ.